ఓకే అండి, మనము నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ నంబర్స్ విత్ 9's. సి ఇక్కడ ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా ఇచ్చిండు, సి ఎగ్జాంపుల్స్తోనే చూద్దామండి. సి ఫర్ ఎగ్జాంపుల్గా ఇదేంటంటే, ఇప్పుడు 48 ఇంటూ 99 ఉందండి, అంటే ఇక్కడ 2 digits ఉన్నాయి, ఇక్కడ 2 digits, అంటే ఇక్కడ 9's 2 9's ఉన్నాయి ఇలాంటి. సో ఇక్కడ 3 digits ఉన్నాయి, 3 9's ఇలా మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 digits ఉన్నాయి, 4 9's ఇలా మల్టిప్లై చేయాలి. ఇది మల్టిప్లైయింగ్ విత్ 9's అంటారండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనం డైరెక్ట్గా అండి మామూలుగా మల్టిప్లై చేస్తే 9తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ 9తో మల్టిప్లై చేయాలి, చాలా టైం టేకింగ్ అండి. మనం ఏం చేస్తామంటే నార్మల్గా దీన్ని, లేకపోతే స్ప్లిట్ అండ్ మర్జ్ టెక్నిక్ అని ఉంటుంది, మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుంటాము, అలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన నెంబర్లో యూనిట్స్ ప్లేస్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తామండి. ఇచ్చిన నెంబర్ 48, దీని గురించి నేను మాట్లాడట్లేదు. ఇచ్చిన నెంబర్ నుంచి 48లోంచి, సి 48 యూనిట్స్ ప్లేస్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 47 వస్తుంది. అప్పుడు తర్వాత నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఏంటంటే, మీకు ఈ డిజిట్స్ ఉన్నాయా, ఇవి 9లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 9లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందండి, ఇక్కడ 9 - 4 అంటే 5 వస్తుంది, 9 - 7 అంటే 2 వస్తుంది. ఇది ఆన్సర్ అండి, దట్స్ ఇట్. 9స్తో మల్టిప్లై చేయాలంటే ఇచ్చిన నెంబర్లోని యూనిట్స్ ప్లేస్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేసి అన్ని డిజిట్స్ని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాము. 97 ఇంటూ 99 అంటుండండి. ఇచ్చిన నెంబర్లో యూనిట్స్ ప్లేస్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 9 6 అవుతుంది. ఈచ్ డిజిట్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 9. సో ఈ రెండు డిజిట్స్ని మనం 9తో సబ్ట్రాక్ట్ చేయాలి. 9తో సబ్ట్రాక్ట్ చేస్తే 0, 9 6తో సబ్ట్రాక్ట్ చేస్తే 3. సో 9 6 0 3, చాలా ఫాస్ట్గా చేసేవచ్చండి. ఓకే, సో ఒకవేళ సార్ 3 digits ఉంటే ఎట్లా, 3 9s ఉంటే ఎట్లా, సేమ్ అండి. ఎలా చేస్తామంటే 3 8 2 యూనిట్స్ ప్లేస్లోంచి 1 తీసేయాలి. యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది, 1 తీసేస్తే ఏమొచ్చిందండి, యాస్టీస్గా రాసి యూనిట్స్ ప్లేస్లోంచి ఒకటి తగ్గియాలి, 2 వచ్చింది. ఇప్పుడు ఈ అన్ని డిజిట్స్ని మనం 9లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 9లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 9 - 3 అంటే 6 వస్తుంది, 8 - 3 అంటే సారీ 9 - 8 అంటే 1 వస్తుంది, 9 - 2 అంటే 7 వస్తుంది. ఇది ఆన్సర్ అండి, దట్స్ ఇట్. ఓకే, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 1 2 3 4 ఇంటూ 9 9 9. ఓకే, ఎలా సబ్ట్రాక్ట్ చేస్తామంటే నార్మల్గా ఇచ్చిన నెంబర్ నుంచి యూనిట్స్ ప్లేస్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందండి, ఇక్కడ 3 వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 9. 9లోంచి 1 పోతే 8, 2 పోతే ఏమొస్తుందండి 7, 3 పోతే ఎంత వస్తుందండి 6, 3 పోతే 6. ఇది ఆన్సర్ అండి. సి క్యాలిక్యులేటర్లో టైప్ చేయడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుందండి. సి ఈ డిజిట్ నువ్వు నార్మల్గా మొబైల్లో మల్టిప్లై చేస్తే ఆన్సర్ కూడా రాదు. సి టైప్ చేయడానికి నీకు ఎక్కువ సి ఇది నువ్వు ఈ ట్రిక్ ప్రకారం సాల్వ్ చేయి. మీ ఫ్రెండ్లో లేదా మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా మొబైల్లో క్యాలిక్యులేట్ చేసి చెప్పమని చెప్పు, నీ ఆన్సరే ఫాస్ట్ అయిపోతుంది ఆబ్వియస్గా. ఓకే, సి ఇప్పుడు దీనికి ఆన్సర్ డైరెక్ట్ ఇక్కడే రాస్తున్నా, 4 5 6 8 6 యూనిట్స్ ప్లేస్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేసిన. ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 9. సి 9 - 4 5, 9 - 5 4, 9 - 6 3, 9 - 8 1, 9 - 6 3. దిస్ విల్ బి ద ఆన్సర్, దట్స్ ఇట్. సి ఇక్కడ కూడా డైరెక్ట్గా రాస్తున్నా, సి 1 2 3 4 5 6 7 ఇంటూ 9 9 9 9 9 9 ఉందండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన నెంబర్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాము, 4 5 6 4 5 6 6 యూనిట్స్ ప్లేస్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వచ్చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 9 అండి. 9తో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందండి 8, ఇది 9తో సబ్ట్రాక్ట్, ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 7, ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 6, ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 5, ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 4, ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 3, 6 సబ్ట్రాక్ట్ చేస్తే 3. ఇది ఆన్సర్ అండి. సో నార్మల్గా మన క్యాలిక్యులేటర్లో ఈ ఆన్సర్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చేస్తుందండి. ఓకే, సో వితౌట్ సి 4 5 సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పేస్తున్నాం, కానీ నార్మల్గా మనము క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేసిన ఆన్సర్ అనేది ఎర్రర్ వస్తుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే దాన్ క్యాలిక్యులేటర్స్ మన బ్రెయిన్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. అంటే మనం ట్రైన్ చేయాలంతే, ట్రైన్ చేస్తే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసేయచ్చు.